రాకా లోకంకి స్వాగతం. రాకా లోకంలో అజ్ఞాత స్వాతంత్ర సమర యోధుల గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదే సిరీస్లో ఇవాళ మరొక అజ్ఞాత స్వాతంత్ర సమర యోధుల గురించి మాట్లాడుకుందాం. అతను మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాడు, తెలుగువాడు. కానీ అతని గురించి ఈరోజు ఎవరికీ తెలియదు. అతని పేరు సూరి సీతారాం. సూరి ఇంటి పేరు, సీతారాం అతని పేరు. 18 వయసులో భారతమాత పిలుపు విని ఆమె దాస్య బంధనాలను తెంచేందుకు వెళుతూ భారతదేశానికి పూర్తి విముక్తిని ఇవ్వాలని, పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వాలన్నటువంటి తపనలో ఆయన తన ప్రాణాలని ఆహుతి చేశారు. 18 వయసులోనే దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణంలో పెరిగి దేశం గురించే ఆలోచిస్తున్నటువంటి సూరి సీతారాం, గోవా మిగతా దేశానికి స్వాతంత్రం వచ్చినా గోవాకి స్వాతంత్రం రాలేదని, గోవాని విముక్తం చేయాలని కలలు కన్నాడు, తపించాడు దానికోసం. 1955 ఆగస్టు 15 నాడు తన మిత్రులందరినీ తీసుకుని ఇంట్లో ఎవరికి చెప్పకుండా 10-15 మంది మిత్రులతో అతను కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు నుంచి నేరుగా గోవాకి చేరుకున్నాడు. అప్పటికే గోవాలో వందలాది మంది దేశభక్తులు జమయ్యి వాళ్ళందరూ కూడాను ఒక ఊరేగింపుగా బయలుదేరి గోవాలో ఉన్నటువంటి పోర్చుగీసుల్ని తరిమివేయడం కోసం వెళ్ళారు. ఈ ప్రయత్నంలో కొందరు మెయిన్ రోడ్ల నుంచి వెళ్ళినట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పి రైలు పట్టాలను పట్టుకుని వెళ్ళారు. అలాగా ఒక దాదాపు 153 మంది వెళ్ళారు. వాళ్ళకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన సూరి సీతారాం. ఈ రకంగా రైలు పట్టాల మీద వెళ్తున్న సమయంలో పోర్చుగీస్ వచ్చి ఎటువంటి ముందస్తు సూచన లేకుండా, విచక్షణారహితంగా, హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ కాల్పులు ప్రారంభం కాగానే చాలామంది అటు ఇటు పారిపోయారు. కానీ సీతారాం వెనుకడుగు వేయకుండా, వెన్ను చూపకుండా ముందుకే నడిచాడు. అతని శరీరంలో అనేక తుటాలు దిగబడిపోయి అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. కూలిపోయిన తరువాత కూలుతున్న సమయంలో కూడా వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు చేస్తున్నాడు. చివరికి బ్రిటిష్ పోర్చుగీస్ వాళ్ళు భావించింది ఏంటంటే, ఇతడిని గనక వదిలేసినట్లయితే ఇతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్యను గనక లెక్కిస్తే 150 మంది, 160 మంది గనక చనిపోయినట్టుగా తెలిస్తే పెద్ద గగ్గోలవుతుందని చెప్పి అతని శవం పైన కిరోసిన్ పూసి పూర్తిగా తగలబెట్టేసేసాడు. అంటే ఏ రకమైనటువంటి ఆచూకీ కూడా దొరకకుండా వాళ్ళు తగలబెట్టేశారు. అయితే దీన్ని దూరంగా నక్కి దాక్కుని ఉన్నటువంటి కొందరు స్వాతంత్ర సమర యోధులు చూసి తిరిగి వచ్చి మిగతా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ చెప్పడం వల్ల సూరి సీతారాం త్యాగం గురించి మనందరికీ తెలిసింది. ఆ 1955 ఆగస్టు 15 నాడు యువకులు చేసినటువంటి ఊరేగింపులో దాదాపు 153 మంది చనిపోయారు. ఒకే సంఘటనలో ఇంత పెద్ద సంఖ్యలో స్వాతంత్ర సమరయోధులు చనిపోవడం జలియావాలాబాగ్ సంఘటన తర్వాత ఇదే కావచ్చును. కానీ దీని గురించి చరిత్రలో ఎక్కడా లేదు, దీని గురించి మన పాఠ్యపుస్తకాల్లో లేదు, దీనిని ఎవరు ఈరోజు స్మరించుకోరు. సూరి సీతారాం మిత్రులు కొందరు కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో అతని యొక్క విగ్రహాన్ని చేసి పెట్టారు. 18 వయసులోనే తన జీవితాన్ని దేశమాతకు అర్పించినటువంటి సూరి సీతారాంకి అదొక్క విగ్రహం మాత్రమే ఉంది. ఆ తర్వాత గోవాలో ఉన్నటువంటి స్వాతంత్ర గోవా విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో సూరి సీతారాం ఫోటో ఉంది. అతను జూలై 10, 1937 పుట్టాడు. ఆగస్టు 15, 1955 చనిపోయాడు. అతని తండ్రి సూరి శోభనా చలపతి. అంతకు మించి అతనికి సంబంధించిన వివరాలు మనకి ఏమీ లభ్యం కావటం లేదు. కానీ సూరి సీతారాం ఫోటోగ్రాఫ్ ఈరోజు ఎర్రకోటలో కూడా ఉందని మనకి సమాచారం ద్వారా తెలుస్తోంది. ఎర్రకోటలో కూడాను స్వాతంత్ర సమర యోధులందరి ఫోటోలతో పాటు మన ఈ తెలుగు వీరుడి ఫోటో కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ అజ్ఞాత స్వాతంత్ర సమర యోధుణ్ణి తలుచుకోవడం మన కర్తవ్యం. ఎందుకంటే అలాంటి వాళ్ళు చేసిన త్యాగం వల్లనే ఈరోజు గోవా భారతదేశంలో విలీనమైంది. భారతదేశంలో గోవా విలీనం కావడం కోసము అనేక మంది జాతీయవాదులు పోరాటం చేశారు. కర్ణాటకకు చెందినటువంటి జగన్నాథరావు జోషి గారి నాయకత్వంలో, మరికొన్ని ప్రాంతాల్లో పుణే సాంగ్లీ ప్రాంతంలో విజయ్ రానడే నాయకత్వంలో, మిగతా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున దేశమంతా కూడాను
దేశమంతటి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు గోవా విముక్తి కోసం 1955 నుంచి 62 వరకు నిరంతరం పోరాటం చేశారు. గోవా విముక్తి పోరాట గాథ ఈరోజు మన కొత్త తరానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే 1947 దేశానికి స్వతంత్రం వచ్చింది, దేశమంతా కూడా ఆ రోజే విముక్తమైంది అన్నటువంటి ఒక భ్రాంతిలో మనం ఉంటాం. 1947 ఆగస్టు 15 దేశంలోని పెద్ద భాగానికి స్వాతంత్రం వచ్చింది, కానీ 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ బానిసత్వంలో ఉంది. 1960 వరకు పాండిచేరి, మాహే, కరైకాల్, యానం ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్నాయి. చందానగర్ బెంగాల్లో ఉంది, అది కూడా ఫ్రెంచ్ వారి అధీనంలో ఉండేది. గోవా, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డియు ఈ ప్రాంతాలు 1962 వరకు పోర్చుగీసుల ఆధిపత్యంలో ఉండేవి, పోర్చుగీసుల పాలనలో ఉండేవి. కాబట్టి ఈ దేశము వాస్తవంగా పూర్తి స్వాతంత్రాన్ని పొందింది ఒక రకంగా చెప్పాలన్నట్లయితే 1962 గోవా విముక్తితో. ఈ విముక్తి అధ్యాయంలో సూరి సీతారాం త్యాగం కూడా జగజ్జగేయమానంగా వెలుగుతుందని మనం గుర్తించాలి, గమనించాలి. అలాంటి వీరుల్ని నిరంతరం తలుచుకోవాలి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.